మీకు రాష్ట్రంలో ఎవరు బీజేపీనా కాంగ్రెస్నా ఎవరు మీకు ఆల్టర్నేటివ్? ఈ రెండు కాదు, కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు. వి ఆర్ సచ్ స్ట్రాంగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఈసారి మళ్ళీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ ఉందా? లేదండి. పొలిటికల్ గా అడావిడి లేదు, అవసరం లేదు. ఎన్ని ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోతామండి, అలాంటి అవకాశం లేదు. నేషనల్ పాలిటిక్స్ మీద గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కేసీఆర్ మళ్ళీ ఈ మధ్య డిఎంకే నాయకులను కూడా కలిశారు, ముఖ్యమంత్రిని కలిశారు. మళ్ళీ ఏమన్నా అటువైపు అడుగులు పడుతున్నాయి? నేషనల్ పాలిటిక్స్ లోపల ప్రతి రాజకీయ పార్టీ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి. మేము కూడా ఉన్నాం, ఇప్పుడు మేము వదలలేదు. 2001 నుండి పార్టీ పెట్టిన కాడి నుండి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని యూపీఏ ప్రభుత్వంలో ఉన్నాము, యూపీఏ ప్రభుత్వానికి వెళ్ళి బయటకు వచ్చినాము, మళ్ళా ఇక్కడ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాము, ఎన్డీఏ మీటింగ్ పెడితే లుధియానాకు పోయినాము, మళ్ళీ వచ్చినాము, మళ్ళీ కాంగ్రెస్ వ్యతిరేకంగా కొట్లాడినాము, బీజేపీ వ్యతిరేకంగా కొట్లాడినాము. 2014 లోపల కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ఇచ్చినగా కలిసి పనిచేద్దామంటే వాళ్ళు నెత్తి మీద కూర్చున్నారు. కాబట్టి సొంతంగానే మేము పోయినాము, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీని ఎదుర్కొన్నాము, మళ్ళీ ముందుకెళ్తున్నాము. ప్రతి ఉప ఎన్నికల పాటు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ రెండు పోటీ చేస్తున్నాయి, రెండింటిని ఊడగొడుతున్నాము. ఒక్కొక్క సందర్భంలో ఒకటి రెండు మేము ఓడిపోయినాము. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయంటే రాజకీయాల పట. అండ్ అల్టిమేట్లీ నేను చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఈ భూగోళం పైన టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ ప్రజల మన్నలు పొందింది. ఈ తెలంగాణ ప్రజలు, ఈ తెలంగాణ రాష్ట్రము బంగారు తెలంగాణ తీర్చిదిద్దేంత వరకు టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు, ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. అంటే ఎవరితో మీరు కలవబోతున్నారు? ఇప్పటికే మమత ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటి వరకు అలాంటి చర్చలు లేవండి. ఫ్రంట్ లేదు, థర్డ్ ఫ్రంట్ లేదు, లెఫ్ట్ ఫ్రంట్ లేదు, లేకపోతే యునైటెడ్ ఫ్రంట్ లేదు, ఏ ఫ్రంట్ లేవు. తెలంగాణ రాష్ట్రంతో తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడే పార్టీ, తెలంగాణ ప్రజల సమస్యల కోసం ఢిల్లీలో పోరాటం చేసే పార్టీ.